ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లేదంటే ఈ విషయం ఊరంతా పాకిపోయేది. నేను నమ్మలేను. మీరు అబద్ధం చెప్తున్నారు. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటమ్మా? అందులోనూ నీకు ఇది నిజం. నౌ యు ఆర్ ప్రెగ్నెంట్. మీరు టెస్ట్ చేశారా? రిపోర్ట్స్ ఏవి? వెయిట్. సహజంగా ఏ డాక్టర్ నాకు తెలిసి అబద్ధం చెప్పరు. ఒకవేళ పేషెంట్ భయపడతాడని అబద్ధం చెప్పినా వాళ్ళ పేరెంట్స్కో భర్తకో నిజం చెప్తారు. నేను గైనకాలజిస్ట్ని. నా చేతులతో నేను టెస్ట్ చేశాను. కన్ఫామ్గా యూఆర్ క్యారింగ్ నౌ. రాహుల్ గారు, ఏంటి సార్ ఇదంతా? దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు మనిద్దరిని? ఎంత పవిత్రంగా మీ దగ్గరికి చేరుదాం అనుకున్నాను. నాకు కడుపు రావడం ఏంటి సార్? అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు వెతుకుతున్న రాహుల్ గారు ఇదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఊరుకో జాహ్నవి, ఏడ్చి ఏం ప్రయోజనం? మీరు గతం మర్చిపోయి షాక్లో ఉన్నారు. ఆ టైంలో జ్వాలాముఖి గారి అబ్బాయి కార్తిక్ని ఇష్టపడినట్టు నాకు తెలుసు. పొరపాటు ఎక్కడ జరిగిందో మీరే వెతుక్కోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మీ మీద జాలి చూపడం తప్ప ఇంకేమీ చేయలేను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ విషయం? లేదమ్మా, ఎవరికి చెప్పలేదు. ఏంటమ్మా ఇది? మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. మీరు తప్పు ఎలా జరిగిందని బాధపడకండి. ఆ తప్పు ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచించండి. థ్యాంక్ యూ డాక్టర్. ఒకసారి రాహుల్ గారిని చూడొచ్చా? తప్పకుండమ్మా. ఆయన పక్క కారిడార్లో ఉండే రూమ్లో ఉన్నారు. వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. జాగ్రత్త అమ్మా. నేనెవర్ని? సానియాని కదూ. భగవంతుడా, ఇలాంటి చిక్కుముడి వేశావంటయ్యా. ఇప్పుడెలా ఏం చెప్పను? నువ్వు సానియావే అని చెప్తే పార్వతమ్మ బతకరు. అయ్యగారు అస్తి సాంభవి కొట్టేస్తుంది. కాదు, నువ్వు జాహ్నవే, నీ కడుపుకి కారణం వేరే ఇంకొకరు అని చెప్తే మీ భార్యాభర్తలు శాశ్వతంగా విడిపోతారు. ఇప్పుడు నేనేం చేయాలి? నిజం చెప్పాలా? అబద్ధం చెప్పాలా? ఏం చేయాలి? నిజం చెప్పు ముత్యాలు. అది ఎంత భయంకరమైనదైనా భరిస్తాను. నాకు నిజం కావాలి. చెప్పు, నేను ఎవరిని? పార్వతమ్మ, నన్ను క్షమించమ్మా. ఈ ఊరి బాగు కోసం, చనిపోయిన జాహ్నవి గారి కోసం, మీకోసం అబద్ధం చెప్పలేను. చెప్పి సీతారాములు లాంటి భార్యాభర్తల్ని విడదీయలేను. ఏదైతే అదైంది, నిజం చెప్పేస్తాను. చెప్పు ముత్యాలు, నేను ఎవరిని? చెప్తానమ్మా. నిజం చెప్పాల్సిన అవసరం, సమయం దగ్గర పడ్డాయని అర్థమైంది. చెప్తాను. నెల రోజులుగా దాచిన నిజాన్ని ఇప్పుడు బయట పెడతాను. మీరు ఎవరో కాదమ్మా. మీరు మీరు జాహ్నవి గారేనమ్మా.
ఏంటమ్మా అలా బిత్తరపై చూస్తావు? నువ్వే అన్నావు కదా నిజం చెప్పే సమయం వచ్చింది అని. చెప్పేద్దాం. అమ్మాయి గారికి అనుమానం రాకూడదు, వచ్చేసింది కాబట్టి ఇంకా దాయడంలో అర్థం లేదు. ఇప్పుడు మేము చెప్తున్న దాంట్లో అనుమాత్రం కూడా అబద్ధం లేదమ్మాయి గారు, మీరు సాక్షాత్తు జాహ్నవి గారే. నేను జాహ్నవీనా? మరి ఈ కడుపు? అదేనమ్మా దురదృష్టం. మీ గర్భానికి కారణం కార్తిక్ గారు. నన్ను క్షమించమ్మా, నేను చేస్తుంది నీచమైన తప్పని నాకు తెలుసు. పవిత్రమైన సానియా గారి గర్భాన్ని జాహ్నవి కార్తీక్ల అక్రమ సంబంధంగా మారుస్తున్నానని తెలుసు. కథ ఇంత దూరం వస్తుందని తెలియక నాటకం మొదలుపెట్టాం. ఇప్పుడు తెర దించేదాకా నాటకం ఆడుతూ ఉండాల్సిందే. తప్పదు. ఈ విషయం అంటే జాహ్నవి నెల తప్పిన విషయం మీకు ముందే తెలుసా? ముచ్చాలమ్మకి తెలుసమ్మా. తెలుసా? తెలుసా ముత్యాలు? తెలుసమ్మా. అంత తెలిసిన నువ్వు, నా గురించి అంతా తెలిసిన నువ్వు రాహుల్ గారితో నా ప్రేమ విషయం తెలిసి ఎందుకు ఆపలేదు? ఎందుకు వద్దని వారించలేదు? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏమీ లేకపోవటం ఏంటి? మొహం అలా ఉంది, మనిషిలో కళ లేదు, ఏదో ఆలోచిస్తున్నావు అవునా? అబ్బే అలాంటిది ఏం లేదమ్మా. ప్రసాదం ఎలా ఉంది? నువ్వు చేస్తే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంది. సరే, రాహుల్ గారు ఎదురు చూస్తున్నారు, నీకోసమే అనుకుంటా. ఏంటో కనుక్కో. మాట్లాడుతూ ఉంటే అలా వెళ్ళిపోతావే, కూర్చోమ్మా. అరే చెప్తే అర్థం కావట్లేదా? అక్కడ రాహుల్ గారు. నాకు తెలుసమ్మా, నువ్వు కూర్చో. కూర్చోమ్మా, కూర్చోమంటుంటే ఏంటమ్మా ఏమైంది? ఇంకా ప్రసాదం కావాలా? నా ప్రశ్నకు సమాధానం కావాలి. ఇందులో తప్పేంటి? ఆయనతో మాట్లాడుతూనే ఉన్నానుగా, కొత్తగా అడుగుతున్నావేంటి? నీ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది, ఏం జరిగింది? ఏం లేదు, ఏముంది జరగడానికి? ఇంకొంచెం స్వీట్ ఇవ్వనా? జాహ్నవి, నిన్నేనే రాహుల్ గారు పిలుస్తున్నారు. వినిపిస్తోంది. జాహ్నవి నీతో ఒక నిమిషం మాట్లాడాలి. అబ్బాయి నీతో ఏదో మాట్లాడాలంట, మాట్లాడు. అమ్మా అమ్మా వెళ్ళి మాట్లాడు బాబు.
దేవుడి దీపాల్లో నూనె పోయాలి, మర్చిపోయా. ఏంటిది, అర్థమయ్యే కావాలని చేస్తున్నావా, అర్థం కాకుండా అమాయకంగా చేస్తున్నావా? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నా నుంచి ఏం కోరుకుంటున్నావో నీకు తెలీదా? నేను గుర్తు చేయాలా? నాకు నిజంగా ఏం అర్థం కావడం లేదు సార్. అర్థమైంది. నా నుంచి నువ్వు కోరుకుంటున్నది చెప్పడంలో నేను లేట్ చేశాననేగా, అందుకేక ఈ అలకంతా. నిజం చెప్తున్నాను జాహ్నవి, మొదట నిన్ను వద్దనుకుంది ఎంత నిజమో, తర్వాత తర్వాత నువ్వే నా మనసులో నిండిపోయావన్నది అంతే నిజం. ఆపరేషన్ అయ్యి అన్కాన్షియస్గా ఉన్నా కళ్ళ ముందు నువ్వే కనిపించావు. స్పృహలో లేకపోయినా సబ్కాన్షియస్ మొత్తం నువ్వే నిండిపోయి ఉన్నావు. ఇన్నాళ్ళు సానియా రూపాన్ని మాత్రమే నీలో చూశాను జాహ్నవి, ఇప్పుడు ఆమె ప్రేమని నీలో చూస్తున్నా. నిజానికి ఇది నమ్మలేని విషయం. సానియా స్థానంలో చచ్చినా నేను ఎవరిని ఊహించలేను, ఇన్వైట్ చేయలేను కూడా. కానీ నువ్వలా కాదు, నీ ప్రేమతో నన్ను నా మనసుని గెలుచుకున్నా. నా పర్మిషన్ అక్కర్ లేకుండానే నా మనసులో చేరిపోయా. ఇప్పుడు కూడా నీకు అబద్ధం చెప్తే అది నిన్ను కాదు, నన్ను నేను మోసం చేసుకున్నట్టే. అందుకే నీకు నిజం చెప్పదలుచుకున్నా. నేను నిన్ను జాహ్నవి, 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 డోర్ తీ జాహ్నవి, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. ఏంటిది జాహ్నవి ప్రవర్తనలో ఈ మార్పు ఏంటి? అంతలా ప్రేమ కోసం వెంటపడ్డ తను ఇప్పుడిలా తప్పించుకుని తిరుగుతుందేంటి? నేను నిన్ను కాపాడడానికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు, ఆ టైంలో నాలో నీ మీద ప్రేమ లేదు. ఎందుకంటే నా మనసంతా సానియా రూపం, సానియా మీద ప్రేమతో నిండిపోయింది. కానీ ఎప్పుడైతే నువ్వు నీ గుండెల్లో కూడు కట్టుకున్న ప్రేమ గురించి చెప్పావో ఆ క్షణం నుంచి నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అర్థమయ్యావు అనుకునేలోపే అందనంత దూరమైపోయావు. నాటకం అనుకున్న ప్రేమని నిజమన్నదాకా తీసుకొచ్చావు. మళ్ళీ ఇప్పుడిలా వదిలేసావేంటి జాహ్నవి? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే టైంలో నువ్వు ప్రేమించిన కార్తీక్ గుర్తుకు రావడాన్ని యాదృచ్ఛికమనాలా, దురదృష్టమనాలా? ఇలా ఆలోచిస్తున్నానేంటి? సారీ జాహ్నవి, నువ్వే కరెక్ట్, నాదే తప్పు. నా ప్రేమని స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నాను. నీ ప్రేమ గెలవాలి, నీ ప్రేమనే గెలిపిస్తాను. కార్తీక్ ఎక్కడున్నా నేను వెతికి పట్టుకొస్తాను. ఎస్, నిజమే కదా స్వామి, నా వల్ల ఎంత తప్పు జరిగిపోయేది. రాహుల్ గారు
తన ప్రేమ గురించి నాకు చెప్పిన తర్వాత నాకు నా కడుపు విషయం తెలిసింటే ఎంత దారుణంగా ఉండేది పరిస్థితి అసలు ముందు రాహుల్ గారు నా గురించి ఎంత దారుణంగా అనుకునేవారు నా క్యారెక్టర్ గురించి ఎంత నీచంగా ఆలోచించేవారు వీటన్నిటి నుంచి కాపాడడానికి నువ్వు నా గర్భ సంచి గురించి ముందే తెలియజెప్పావు అందుకే నీకెప్పటికీ కృతజ్ఞరాలనే ఉంటాను స్వామి కాకపోతే నేనే ఆయనకి నా మీద ప్రేమ కలిగేలా ప్రవర్తించాను ఆయనకి నా ప్రేమ తెలియజేశాను చివరికి నేనే ఆ ప్రేమని నరికేశాను అదొక్కటే అదొక్కటే భరించలేనంత బాధగా ఉంది అవును స్వామి అదొక్కటే చాలా బాధగా ఉంది తెలియని గుర్తులేని వ్యక్తితో మిగిలిన జీవితం గడపాలంటే అది కూడా ఈ విషయంలో సర్దుకుపోయి గడపాలన్నది తలుచుకుంటుంటే ఏదోలా ఉంది అది రాహుల్ గారి ముందు ఏంటి స్వామి పరీక్ష బాబు జాహ్నవి ఎక్కడ లేదు బాబు పొద్దుట నుంచి కనిపించడం లేదు గుడికి వెళ్ళినట్టుంది ఏంటి ఏమన్నా చెప్పాలా మిమ్మల్ని ఒక మాట అడగాలి బాబు అడుగు నిన్న వినాయక చవితి రోజు మీరు జాహ్నవికి మీ ప్రేమ గురించి చెప్తానన్నారు చెప్పారా బాబు చెప్పలేదు చెప్పలేదా అయ్యో అదేంటి బాబు ఈ పాటికి మీరు మీ ప్రేమ గురించి చెప్పేసి ఉంటారు ఆ పిచ్చిదోలి జాహ్నవి సంతోషపడి ఉంటుంది అనుకుంటున్నాను నిజానికి ఈ విషయం గురించి తనని అడిగేదాన్ని కానీ తను ఉదయం నుంచి కనిపించకపోయేసరికి ఊరుకున్నా ఏం బాబు ఎందుకని చెప్పలేదు తనకి గతం గుర్తొచ్చింది ముత్యాలు అదేంటి గతం గుర్తుకు రావడం ఏంటి గతం గుర్తుకొస్తే తను సానియానని తన భర్త రాహుల్ గారని చెప్పేసేది కదా మరి గతం గుర్తుకొచ్చిందంటారేంటి అసలేం జరిగింది అదేంటి బాబు గతం గుర్తుకు రావడం ఏంటి తనకి తన పాత ప్రేమ కథ గుర్తొచ్చింది ముత్యాలు కార్తీక్ గుర్తొచ్చాడు నేను నువ్వంటే నాకు ఇష్టమే అని చెప్పడానికి వెళ్ళాను కానీ జాహ్నవి నాతో ఆంటీ ముట్టనట్టుగా మాట్లాడుతూ కార్తీక్ని వెతికి తీసుకురా ప్లీజ్ అంది తన ప్రేమని గెలిపించమంది అందుకే నా ప్రేమని నా గుండెల్లోనే సమాధి చేసుకున్నాను తనకి నా ప్రేమ గురించి చెప్పలేకపోయాను ఇక ముందు కూడా నేను చెప్పాలనుకోవట్లేదు ఒక విధంగా ఇది మంచికి అయింది ముత్యాలు నేను నా ప్రేమ విషయం చెప్పి ఆ పెళ్ళేదో జరిగిన తర్వాత తనకి గతం గుర్తొచ్చుంటే నేను తను ఇద్దరం నరకం అనుభవించేవాళ్ళం సర్లే వస్తాను నాకు పనులున్నాయి ఎందుకు తండ్రి నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు ఏం తప్పు చేశాను నేను నా గతం నాకు గుర్తు లేకుండా చేశావు తల్లి తండ్రితో సహా అందరినీ మర్చిపోయేలా చేశావు సరే నా దురదృష్టం అని సర్దుకుపోతున్నాను మర్చిపోయిన గతంలో నా ప్రేమని విఫలం చేశావు నాకు తెలీదు
గుర్తు లేదు కాబట్టి నేను ఆ విషయం పట్టించుకోలేదు కానీ ఆ గతంలోని ప్రేమలో నేను ఇంత ముందడుగు వేసానా ఇంత పెద్ద తప్పు చేసానా నాతో ఆ తప్పు చేయించిన నువ్వు ఇప్పుడెందుకు రాహుల్ సార్ మీద ప్రేమ కలిగించావు ఎందుకు దేవుడి లాంటి మనిషి వెంట పడేలా చేసి ప్రేమలోకి దించేలా చేయించావు ఆయన గుండెకి గాయం చేయించావు నా గుండెని నలిపి నాశనం చేసావు ఎందుకు స్వామి ఎందుకు గత ప్రేమ పాపాన్ని పాశంగా మార్చి ఎందుకు నా బ్రతుకులోకి తీసుకొచ్చావు ఏం చేయాలని రాహుల్ లాంటి వ్యక్తితో జీవితం పంచుకుంటే అంతకన్నా ఆనందం ఉండదనుకున్నాను మొత్తం సర్వనాశనం అయిపోయింది రాహుల్ గారిని ఆపగలిగాను రేపు నా బిడ్డకి ఏమని సమాధానం చెప్పగలను కార్తీక్ ఎక్కడున్నాడు వస్తాడా ఒకవేళ రాకపోతే ఈ బిడ్డని ఏం చేయాలి లోకానికి రాహుల్ గారికి ఏమని సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే నీదే స్వామి ఈ పరిస్థితులు కల్పించిన నువ్వే దీనికి సమాధానం చెప్పాలి నువ్వే సమాధానం చెప్పాలి అందుకే నా తప్పుకు రాహుల్ గారు బలవకూడదని గతం గుర్తుకొచ్చినట్టు నటించాను మనసు చంపుకుంటూ బలవంతంగా రాహుల్ గారికి కార్తీక్ విషయం గుర్తొచ్చిందని చెప్పాను తనని తెచ్చి అప్పగించమని రిక్వెస్ట్ చేశాను కావాలని ఆయన మనసును విరిచేశాను నాకెందుకో రాహుల్ గారే జన్మ జన్మల నుంచి నా భర్త అనిపిస్తుంది కార్తీక్ని నా భర్తగా అస్సలు ఊహించలేకపోతున్నాను కానీ తప్పడం లేదు ఈ శరీరానికి కార్తీక్ యజమాని నా ఆత్మకి మాత్రం రాహుల్ గారే సర్వస్వం కానీ ఎలా ఇది ఎలా కుదురుతుంది ఏంటమ్మా అసలు ఇంత పెద్ద నిర్ణయం మీరు ఎలా తీసుకున్నారు ఒక్క మాట చెప్పుండొచ్చు కదా ఇది 10 మందికి చెప్పి సలహా తీసుకునే పన ముత్యాలు కనీసం కన్న తల్లి కన్నా చెప్పగలిగే పరిస్థితి నాది కాదనటం లేదు తల్లి కానీ ఆలోచించు రాహుల్ గారిని ఇంతలా ప్రేమించే నువ్వు కార్తీక్ ని పెళ్లి చేసుకోగలవా పెళ్ళాడి సంతోషంగా ఉండగలవా మరేం చేయాలి రాహుల్ గారిని మోసం చేయాలా నా కడుపులో బిడ్డకి తండ్రి మీరేది చెప్పాలా అని చెప్పమనడం లేదమ్మా మీ పరిస్థితిని ఆయనకు వివరించి చెప్తే ఆయన నిర్ణయం వేరుగా ఉంటుందేమో కదా ఏం మాట్లాడుతున్నావు ముత్యాలు తప్పు నేను చేసి నిర్ణయం ఆయన తీసుకోమనాలా గతంలో ప్రేమించాను పెళ్లి కాకుండానే తొందరపడ్డాను అయినా సరే అప్పుడు ఆ ప్రేమని త్యాగం చేశాను ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అందుకని మొత్తం మర్చిపోయి నన్ను పెళ్ళాడమని చెప్పాలా కడుపులో పెరిగే కార్తీక్ బిడ్డని మీ బిడ్డగా భావించమని చెప్పాలా మర్చిపోమని చెప్పినంత సులభమా మర్చిపోవడం రేపటి నుంచి ఆయన మొహం చూసినప్పుడల్లా తప్పు చేశానన్న భావం నాకు తప్పు చేసిందన్న భావం తనకి కలగకుండా ఉంటుందా ఇద్దరు భార్యాభర్తలుగా మనస్ఫూర్తిగా ఉండగలమా నా తప్పుకి ఫలితాన్ని ఆయన్ని అనుభవించమనడం తప్పు ఆ బాధ పరువు నేనే మోయాలి మోస్తాను అందుకే కార్తీక్ విషయం చెప్పి రాహుల్ గారిని డైవర్ట్ చేశాను కావాలనే తెలిసే చేశాను
నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను నేనే నాశనం చేసుకున్నాను ఏంటమ్మా ఏమైంది ఎందుకు అలా ఉన్నారు ఏంటమ్మా ఇదంతా ఇంతసేపు మనం బుర్ర కథలా విన్నదాని వల్ల మనకేంటి ఉపయోగం ఎందుకంత శ్రద్ధగా విన్నాం ఒరే ముద్దు రాహుల్ తన ప్రేమ విషయం చెప్పేసుంటే మీ అత్త పార్వతి రెచ్చిపోయి ఈ పాటికి గుళ్ళో పెళ్ళికి ఏర్పాటు చేసేసుండేది ఆ పెళ్ళైపోతే మనం అడుక్కు తినాల్సి వచ్చేది ఇప్పుడు జాహ్నవికి ఆ కార్తీక్ గుర్తు రావడం వల్ల నేను కార్తీక్ ని ప్రేమించా వాణ్ణి వెతికి పట్రమ్మని చెప్పి రాహుల్ కే చెప్పింది అంటే పెళ్ళాడదాం అనుకుంటున్న రాహుల్ నే తన పెళ్లి చేయమని ప్రేమని గెలిపించమని అడిగింది సో రాహుల్ జాహ్నవిల మధ్య పూడ్చలేనంత పెద్ద గ్యాప్ వచ్చింది ఇది ఓ విధంగా మనకు మంచిదే కదా ఏం మంచిది ఆ కార్తీక్ ఎవరు ఆ జ్వాలాముఖి కొడుకు ఇప్పుడు జాహ్నవి వాడిని పెళ్ళాడితే ఆస్తి వాడికి అధికారం వాళ్ళ అమ్మకి ఇంకా మనకి మిగిలేదేంటి కొబ్బరి చెప్ప ఏంట్రా నీ గోళ ఒరే తల్లిని చెల్లిని వదిలి దేశాలు పట్టుకుపోయిన వాడు అంత తేలిగ్గా దొరుకుతాడా కానీ మీ కొడుకుని బయటికి తెస్తే ఎక్కడ జాహ్నవినిచ్చి పెళ్లి చేయాల్సి వస్తుందో అని మీరే కార్తీక్ నేదన్నా చేస్తుంటే మాత్రం సంఖ్యలకి పని చెప్పాల్సి వస్తుంది నా కొడుకు విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అలా చెప్పే హక్కు మీకు లేదు ఎందుకు లేదు వాడు మా అన్నయ్య నేరం జరిగినంత వరకే మీరు అన్న చెల్లెళ్ళు వన్స్ నేరం జరిగాక వాద ప్రతివాదులే నేను జాహ్నవికి మాటిచ్చాను తన ప్రేమని గెలిపిస్తానని ఆ మాట నిలబెట్టుకునే వెళ్తాను ఎక్కడున్నా కార్తీక్ ని వెతికి పట్టుకుంటాను ఈ పెళ్లి జరిపిస్తాను రాహుల్ yes రాహుల్ నే ఏసీపీ రాహుల్ నే మాట్లాడుతున్నా జాహ్నవి ప్రేమని గెలిపించి తీరుతా అది నీ వల్ల కాదు అది తీరుతుంది ఆ పెళ్లికి మీ చేతితోనే అక్షింతలు వేయిస్తా రెడీగా ఉండండి ఏంటమ్మా వీడు అయినా సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి జాహ్నవిని వీడి కదా పెళ్లి చేసుకోవాలి మరి కార్తీక్ ఇచ్చి చేస్తానంటున్నాడేంటి అవన్నీ నేను చూడడం లేదు నందిని వాడు కార్తీక్ ఎక్కడున్నా కనిపెడతానన్నాడు కనిపెట్టని నిజంగా కార్తీక్ ని కనిపెట్టి తీసుకొస్తే కన్న తల్లిగా నాకంతకన్నా కావాల్సింది లేదు కానీ వాడు జాహ్నవినిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడే కార్తీక్ ని కనిపెట్టి తీసుకురాగానే ఇక్కడ జాహ్నవిని చంపేద్దాం నాకు కొడుకు దొరుకుతాడు శత్రువు లేకుండా పోతారు పుత్ర లాభం పదవి లాభం
సార్ ఇప్పటికే చాలా తాగేశారు ఇంక ఆపండి సార్ ఇంకొక పెగ్ పడితే గాని ఫినిషింగ్ టచ్ రాదు శ్రీకాంత్ ఏంటి సార్ ఇది ఇలా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు తట్టుకోలేకపోతున్నాను శ్రీకాంత్ లోపలున్న బాధని తట్టుకోలేకపోతున్నా అందుకే దాన్ని మందుతో పడుకోబెట్టాలని ట్రై చేస్తున్నా ఇది కరెక్ట్ పద్ధతి కాదని ఈ సమస్యకి పరిష్కారం ఇది కాదని నాకు తెలుసు నిప్పు కాలుతుందని తెలిసి ఒక్కసారి పట్టుకుంటాను చూడు అలాంటిదే ఇది తను నన్ను ప్రేమిస్తున్నా అన్నప్పుడు నేను తనకి దూరంగా ఉండాలనుకున్నా ఉన్నాను కూడా కానీ తన్ని నేను ప్రేమించాలనుకుంటుంటే తను నాకు దూరం అవుతుంది తట్టుకోలేకపోతున్నా అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ప్రేమించిన వాళ్ళు ఎందుకు ఇలా నాకు దూరం అవుతున్నారు నేను ప్రేమించిన సానియా నాకు దూరమైంది కావ్య దూరమైంది అత్తయ్య కోమలో ఉంది అంజలి దూరంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు జాహ్నవి దేవుణ్ణి నాకు ద్రోహం చేశాడు శ్రీకాంత్ జాహ్నవిని సానియా రూపంలో పుట్టించాడు అంతటితో ఊరుకోకుండా సానియా స్థాయిలో ప్రేమించడం అనే గుణం పెట్టాడు అందుకే జాహ్నవి ప్రేమని ఒప్పుకోవాలనుకున్నా కానీ ఇదిగో ఇంతలోనే ఇలా జాహ్నవికి కార్తీక్ గుర్తు రావడం నేను నా ప్రేమ గురించి చెప్పలేకపోవడం అంతా కలలా జరిగిపోయింది సార్ ఒకవేళ ఒకవేళ కార్తీక్ కనబడకపోతే ఐ మీన్ ఎక్కడున్నాడో తెలియకపోతే ఏం చేస్తారు అప్పుడు తన జీవితం ఏంటి ఇలానే ఉండిపోదుగా అప్పుడన్నా తన జీవితంలోకి ఎవరో ఒకరు రావాలిగా మీరు అలా ఎందుకు సార్ ఆలోచించడం లేదు ఏదైతే అదయింది మీ లవ్ గురించి చెప్పేసేయండి ఏం జరిగితే జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా చెప్పేసేయండి సార్ తన ప్రేమ గురించి చెప్పాక నేను నా ప్రేమ గురించి చెప్పడం తప్పు కదా శ్రీకాంత్ అసలు ప్రేమించడం అంటే ఏంటి సార్ ప్రేమ ఇవ్వడం మీరు ఇస్తున్నారు తీసుకుంటారా లేదా అన్నది ఆవిడ ఒపీనియన్ యు ఆర్ రైట్ నా తప్పు లేకుండా నేను చెప్పేస్తా థ్యాంక్ యూ శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్ ద సజెషన్ సార్ గుడ్ నైట్ శ్రీకాంత్ గుడ్ నైట్ సార్ పర్లేదు ఏది ఏమైనా ఇవాళ జాహ్నవికి నా ప్రేమ గురించి ఓపెన్గా చెప్పేయాల్సిందే చెప్పాలి తన ప్రేమ గురించి ఇన్నాళ్ళు వెంటపడ్డ జాహ్నవికి ఇవాళ నా ప్రేమ గురించి చెప్పాలి చెప్పి తీరాలి
ఐఎమ్ సారీ జాహ్నవి, నీకు చెప్పకుండా ఉందామని నేనెంతో ట్రై చేస్తున్నా, నా వల్ల కావడం లేదు. సానియా విషయంలో ప్రేమ దక్కినప్పుడు నాకంతలో ఆనందం దొరికింది, కానీ నీ ప్రేమ దక్కినట్టే దక్కి చేయి జారిపోతుంటే ఏంటో ఏదో తెలియని బాధ. సానియా నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయినప్పుడు కలిగిన బాధ, ఇప్పుడు నువ్వు నాకు దూరం అవుతున్నావంటే కలుగుతుంది. అందుకే నా ప్రేమ గురించి నీకు చెప్పేద్దామని నీ దగ్గరకు వచ్చాను. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఆగు.